Hey guys, welcome back to our channel. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోస్లో. ఫోటోషాప్లో ఒక కొత్త ఏఐ టూల్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేంటంటే జనరేటివ్ ఫిల్ అనే సింపుల్ ఆప్షన్తో ఒక ఫోటోని అయితే కంప్లీట్గా ఎడిట్ చేసేస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఆ జనరేటివ్ ఫిల్ ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే చూద్దాము. నేనైతే శాంపుల్ కోసం ఎర్లీ మార్నింగ్ క్లిక్ చేసిన ఒక ఫోటో అయితే తీసుకున్నాను. సో దీని అయితే ఇప్పుడు ఎడిట్ చేయబోతున్నాము. ఫస్ట్ ఇక్కడ స్కైని సెలెక్ట్ చేసి ఓకే జనరేటివ్ ఫిల్ ఆప్షన్, సన్సెట్ స్కై. ఓకే ఇది జనరేట్ అవడానికి 2 to 3 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో నేనైతే స్కిప్ చేసి చూపిస్తాను మీకు అవుట్పుట్ వచ్చేసి ఇక్కడ 3 వేరియేషన్స్లో అయితే చూపిస్తుంది. మనకు నచ్చిన వేరియేషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదొకటి, ఇది సెకండ్ వన్, అండ్ ఇది వచ్చేసి థర్డ్ వన్. ఇదైతే థర్డ్ వేరియేషన్ అయితే బాగుంది. సో దీన్ని అయితే కంటిన్యూ చేద్దాము. అండ్ ఇప్పుడు ఇంకో ఎడిట్ అయితే ట్రై చేద్దాము. ఓకే సేమ్ టూల్ యూజ్ చేసి ఇక్కడ కొంచెం రోడ్డుని అయితే సెలెక్ట్ చేద్దాము. ఓకే ఇక్కడ ఏమంటే వెహికల్ అయితే వస్తున్నట్టు ఉండాలి. ఓకే గాయస్ ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ మీద 3 వేరియేషన్స్ అయితే చూపిస్తున్నాయి. సో 3 ట్రై చేసి చూద్దాము ఒకసారి. ఓకే ఇదైతే బాగుంది గాయస్. సో దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాము. అండ్ ఇంకో ఎడిట్ అయితే ట్రై చేద్దాం ఇప్పుడు అలాగే. ఓకే రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా సెలెక్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే గాయస్ ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన ప్లేసెస్లో ఏం ఫిల్ అవ్వాలనేది ఇస్తున్నాను. వాటర్ బిసైడ్ రోడ్. ఓకే గాయస్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఫస్ట్ వేరియేషన్లో వచ్చేసి కొంచెం ఏదో వైట్ కలర్లో అయితే నథింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, వైట్ కలర్లో ఉంది అంతే. సెకండ్ వేరియేషన్లో ఏదో రోడ్ అయితే కనబడుతుంది, ఇది కూడా మన ఇచ్చిన ఇన్పుట్ లాగా అయితే లేదు. అండ్ థర్డ్ వేరియేషన్ కూడా ఏదో డిఫరెంట్గా అయితే ఉంది, అంత అక్యురేట్గా అయితే లేదు రిజల్ట్. సో ఇప్పుడు ఇంకొక కొత్త ఎడిట్ని ట్రై చేద్దాము. ఓకే ఈ పార్ట్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎర్రర్ అక్కడ డ్యూరింగ్ ఇమేజ్ జనరేషన్ ఎర్రర్ అప్లోడ్ ఇన్ పెయింట్ ఇమేజ్ పెయింట్ 400 బ్యాట్ రిక్వెస్ట్. సో ఏదైతే వచ్చింది ఇప్పుడు ఇంకోటి అయితే ట్రై చేద్దాము. ఓకే ఇక్కడ అవుట్పుట్లో వేరియేషన్స్ అయితే చూడవచ్చు. అండ్ అన్నిటిని ట్రై చేద్దాము ఒకసారి. ఓకే అవుట్పుట్లో ఈ వేరియేషన్ అయితే బాగుంది, కానీ కొంచెం కార్ సైజ్కి అయితే మ్యాచ్ అవ్వలేదు. ఆ రిజల్ట్స్ వచ్చేసి అంత అక్యురేట్గా లేవు, ఇది ఇంకా బీటా వర్షనే. సో చూద్దాము ఫ్యూచర్లో అయితే ఎలా ఉంటుందో. అండ్ నేను కొన్ని ఎడిట్ చేసిన ఫొటోస్ అయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో గైస్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఈ జనరేటివ్ ఫిల్ అనే ఆప్షన్ యూజ్ చేసి మన గేమ్ డెవలప్మెంట్కి కావాల్సిన ఎన్నో ఇమేజెస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ ఒక్క రీజన్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో గేమ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మన వీడియో అయితే షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నో.